ఓకే లాస్ట్ వీక్ ఎలక్ట్రానిక్స్ కొందాం కదా అని చెప్పి మార్కెట్ కి అయితే వెళ్ళాను అన్నమాట. అండ్ వెళ్ళగలనక కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే కనపడ్డది. ఏంటంటే 1 ఇంచ్ కంటే తక్కువ సైజులో ఉన్న స్పీకర్స్ అయితే కనపడ్డాయి అనమాట. చాలా చిన్నవి ఉన్నాయి. నేను అడిగాను ఎందులో వాడతారని, అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎల్ఈడి టీవీస్ లో బ్యాక్ సైడ్ వస్తాయంట ఆ చిన్న స్పీకర్స్ అనమాట. నాకు దాన్ని చూసి ఒక చిన్న బ్లూటూత్ స్పీకర్ తయారు చేయాలనిపించింది. అందుకే ఆ స్పీకర్స్ ని కొందిచ్చాను అనమాట. ఈ రోజు ఈ వీడియోలో ఒక మినీ బ్లూటూత్ స్పీకర్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో బ్లూటూత్ స్పీకర్ మీద వీడియోస్ ఉన్నాయని చెప్పి ఈ కొంచెం డిఫరెంట్ గా చేద్దామని దీనికి ఇన్బిల్ట్ పవర్ బ్యాంక్ ఉండేలా ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ కూడా యాడ్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి. ఒక 5K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. బికాస్ నెక్స్ట్ వీడియో స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్లో ఇంకొక పార్ట్ వీడియో అనమాట అది. బట్ నెక్స్ట్ లెవెల్ వీడియో అది చెప్తాను కదా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్ అనమాట. ఛానల్లో ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీసీ షీట్స్ అయితే తీసుకున్నాను అనమాట బాడీ డిజైన్ చేయడానికి. అండ్ ఇవి వచ్చి నా డైమెన్షన్స్ చూపెడుతున్నాను చూడండి. ఒకవేళ మీరు సేమ్ కాంపోనెంట్స్ వాడితే ఇదే డైమెన్షన్స్ వాడచ్చు, లేదంటే కాంపోనెంట్స్ మారిందంటే డైమెన్షన్స్ మారుతాయి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ సైడ్ ప్యానల్స్ అనమాట. ఇది వచ్చి 1 ఇంచ్ స్పీకర్స్ ఆఫ్లైన్లో కొన్నాను. ఒకటి 70 రూపీస్ తీసుకున్నారు. పర్లేదు అనుకుంటున్నాను చెప్పాలంటే ప్రైస్ అయితేని. ఆల్మోస్ట్ అందరూ అలాగే చెప్పారనమాట. అండ్ ఇది వచ్చి పవర్ బ్యాంక్ మాడ్యూల్. అండ్ ఇది 1 ఆంపియర్ పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనమాట. అండ్ ఒక ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ముందు ఈ స్పీకర్స్ని అండ్ ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్ని గట్ట మనం దీని మీద వచ్చేలా మార్కింగ్ అయితే తీసుకోవాలన్నమాట ప్రాపర్గానే. గైస్ మార్కింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే వీటిని నేను ఆ టూల్తో అయితే కట్ చేసుకుంటాను. టైం తీసుకుని ప్రాపర్గా కట్ చేస్తే ప్రాపర్గా వస్తుంది అనమాట. ఇలా చూడండి ఎంత నీట్గా కట్ చేశాను. చాలా టైం పట్టింది. ఇవన్నీ ప్యానల్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీకర్స్ని అయితే ఇన్స్టాల్ చేసేద్దాం. సూపర్ గ్లూతో ఒక్కొక్క డ్రాప్ వేసేస్తే టైట్గా ఫిట్ అయిపోద్ది అనమాట. మరీ ఎక్కువ వేసేకండి, స్పీకర్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే ఈ స్విచ్ని బిగించేద్దాం అనమాట. సేమ్ అదే హోల్లో పెట్టేసి టైట్ చేసేస్తే ఫిట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్ ఫిట్ ఉందనమాట, ఎక్కడా లూజ్ అవ్వలేదు. అండ్ ఇది ఒక గ్రీన్ ఎల్ఈడి. నేను మీ ఇష్టం అనమాట, ఏ కలర్ అయినా వాడచ్చు. నేను గ్రీన్ వాడుతున్నాను. అండ్ ఈ పవర్ బ్యాంక్ మాడ్యూల్ని కూడా ప్రాపర్గా ఫిట్ చేసేయండి ఆ హోల్లోని. ఈ మాడ్యూల్ని ప్రాపర్గా ఫిట్ చేయాలన్నమాట, లేదంటే ఎప్పుడైతే మనం ఛార్జింగ్ చేసే టైంలో అయితే ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను పీవీసీ షీట్స్ పెట్టి సపోర్ట్ ఇచ్చాను చూడొచ్చు. తర్వాత నేను సూపర్ గ్లూ కానీ హాట్ గ్లూ కానీ వేసి ప్రాపర్గా స్టిక్ చేస్తాను. రెండాటిని వాడాను అనమాట చూడండి. అండ్ ఈ బ్లూటూత్ మాడ్యూల్ అండ్ యాంప్లిఫైర్ అనమాట. బేసిక్ మాడ్యూల్స్ ఇవి. ఒక్కొక్కటి 50-50 అంత ఉంటుంది అంతే. అండ్ ఈ మాడ్యూల్స్కి కనెక్షన్స్ చూపెడతాను. ఫస్ట్ రైట్ లెఫ్ట్ గ్రౌండ్ డైరెక్ట్గా ప్యారల్ కనెక్షన్స్ ఇచ్చాను, మీకు చూపెడతాను వీడియోలో చూడండి. రైట్ వచ్చి రైట్కి, లెఫ్ట్ వచ్చి లెఫ్ట్కి, గ్రౌండ్ వచ్చి గ్రౌండ్కి బ్లూటూత్ మాడ్యూల్ నుంచి యాంప్లిఫైర్కి ఇచ్చేయాలన్నమాట. అండ్ నేనైతే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇదిగోండి చూడండి, 3 వైర్స్ స్ట్రైట్గా ఇచ్చేయండి సరిపోద్ది అనమాట. ఇప్పుడు సేమ్ అలాగే పాజిటివ్ నెగిటివ్ వైర్స్ కూడా ఇచ్చేయాలి. అండ్ ఎక్స్ట్రా పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే అవుట్ సైడ్ తీసుకోండి ఇక్కడ నుంచి, ఎందుకంటే పవర్ ఇవ్వాలి కాబట్టి. ఇలా చూడొచ్చు మనం పవర్ వైర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. అండ్ ఇప్పుడు వచ్చి మనం స్పీకర్స్ కనెక్షన్ చూపెడతాను. ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ అని ఉంటుంది. అండ్ ఈ 2 టెర్మినల్స్ వచ్చి మనం ఈ 2 స్పీకర్స్కి అయితే సాల్డరింగ్ చేసేయాలన్నమాట. వైర్స్ ప్రాపర్గా సాల్డరింగ్ చేయండి, లేదంటే తర్వాత ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి ఇదిగోండి మొత్తం సర్క్యూట్ అయితే ఇదనమాట. బ్లూటూత్ మాడ్యూల్ నుంచి ఆడియో యాంప్లిఫైర్ నుంచి స్పీకర్స్ అనమాట. అండ్ ఇక్కడతో సగం సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇవి వచ్చి 2 18650 బ్యాటరీస్ అనమాట. 3.7 వోల్ట్ సెల్స్ 2 తీసుకున్నాను నేను. మీరు కావాలంటే 4 అయినా తీసుకోవచ్చు, 6 అయినా తీసుకోవచ్చు. 2 మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అండ్ ఈ రెండాటిని ప్యారలలో కలుపుకోండి. పాజిటివ్కి నెగిటివ్కి ప్యారలల్ ఇవ్వాలన్నమాట. అప్పుడు వోల్టేజ్ సేమ్ ఉంటుంది, యాంపియర్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ బ్యాటరీ వైర్స్ని అయితే నేను పవర్ బ్యాంక్ మాడ్యూల్కి అయితే సాల్డరింగ్ చేస్తాను చూడొచ్చు. పాజిటివ్కి నెగిటివ్కి సేమ్ అదే పొజిషన్లో నుంచి ఇంకొక 2 వైర్స్ అయితే ఎక్స్టెండ్ చేశాను పవర్ బ్యాంక్ మాడ్యూల్ నుంచి అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్ వైర్స్ని మనం మన యాంప్లిఫైర్కి అయితే ఇవ్వాలన్నమాట. ఇదిగోండి బ్యాటరీ నుంచి పవర్ బ్యాంక్ మాడ్యూల్ నుంచింది, దాని పక్కనే ఇంకొక 2 వైర్స్ సాల్డరింగ్ చేసుకుని ఈ మాడ్యూల్కున్న ఈ పవర్ వైర్స్కి అయితే ఇవ్వాలన్నమాట. మధ్యలో స్విచ్కి అయితే సాల్డరింగ్ చేయడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఆన్ ఆఫ్ చేయాలి కాబట్టి. నేను అయితే చేసేస్తున్నాను చూడండి. మీకు లాస్ట్లో సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తాను, సింపుల్గా ఉంటుంది. మొత్తం కనెక్షన్స్ అయిపోయినాయి చూడొచ్చు. ఎప్పుడైతే నేను ఆన్ చేస్తానో మన గ్రీన్ ఎల్ఈడి కూడా ఆన్ అవ్వేలా సెట్ చేశాను. ఇది వచ్చి సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, బేసిక్ డయాగ్రామ్ ఇది. అండ్ మొత్తం ఇవన్నిటిని ఆర్గనైజ్ చేశాను కదా. అండ్ ఇప్పుడు మొత్తం కేస్ అయితే రెడీ చేసేద్దాం. చుటెంపులు మొత్తం ఈ అన్నిటిని వాడి చుటెంపులు సెట్ చేసేస్తున్నాను. 1 hour later. గైస్ మొత్తానికైతే మన ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోయింది చూడొచ్చు. మొత్తం ఫినిషింగ్ చేసుకున్నాను శాండ్ పేపర్తోని. అండ్ ఇప్పుడైతే నేను మ్యాట్ బ్లాక్ పెయింట్ అయితే వేస్తున్నాను అనమాట, స్ప్రే పెయింట్ ఇది. గైస్ బ్లూటూత్ స్పీకర్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీని బిల్డ్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో, ఎంత ప్రీమియంగా ఉందో. నేను మ్యాట్ బ్లాక్ పెయింట్ వేసాను అనమాట దీనికి చుట్టెంపులోని. అండ్ మనం ఆన్ ఆఫ్ చేయడానికి ఎదర స్విచ్ అండ్ దాని కింద ఇండికేషన్ ఎల్ఈడి అనమాట. అండ్ నేను ఆల్రెడీ మీకు వీడియోలో చూపెట్టాను, ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్ అయితే వాడాను. పై పోర్ట్ నుంచి అయితే మనం ఛార్జింగ్ చేయొచ్చు అండ్ కింద పోర్ట్ నుంచి అయితే మనం పవర్ బ్యాంక్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. నేనైతే పవర్ ఆన్ చేస్తాను చూడండి. అండ్ ఆన్ చేయగానే మన ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. అండ్ ఇప్పుడు మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసి చూపెడతాను. అండ్ ఇప్పుడైతే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడైతే కొన్ని సాంగ్స్ పెట్టి మీకు టెస్ట్ చేస్తాను చూడండి. నేను ఆ డిజైన్ అయితే తయారు చేయబోతున్నాను అనమాట. డెమోన్స్ట్రేషన్ కి సింపుల్ గా ఉండేలా చాలా నీట్ గా తయారు చేసిన ప్రాజెక్ట్ అయితే. గైస్ మీ అందరికీ తెలుసు మనం ఎవ్రీ సండే ఒక వీడియో పెడతామని. చాలా మంది బ్రో వీక్ 2 వీడియోస్ పెట్టు బ్రో అని చాలా మంది అడుగుతున్నారు. అండ్ మన వాళ్ళు అడుగుతున్నారు కదా అని చెప్పి లాస్ట్ వెడ్నెస్డే అయితే ఒక వీడియో పెట్టాను, సోలార్ స్ట్రీట్ లైట్. నెక్స్ట్ చూసారు కదా టెస్టింగ్. ఆ ఆడియో గురించి మాట్లాడుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసినంత బెటర్ అయితే లేదు, యావరేజ్గా ఉంది చెప్పాలంటేనే. బట్ ఇంత కాంపాక్ట్ సైజులో ఒక స్పీకర్ తయారు చేయాలనుకున్నాను కాబట్టి తయారు చేశాను అనమాట. చూడండి ఎంత ఫినిషింగ్ చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. ఇప్పుడైతే పవర్ బ్యాంక్ అయితే టెస్ట్ చేద్దాం అనమాట. ఒక పవర్ బ్యాంక్ కింద కూడా వాడొచ్చు అని చెప్పాను కదా. అండ్ ఇప్పుడు మొబైల్ ఛార్జ్ చేసి చూపెడతాను. ఇప్పుడు నార్మల్ మన మొబైల్ కేబుల్ తీసుకుని యూఎస్బీ కేబుల్ అయితే ఛార్జింగ్ చేద్దాం మొబైల్కి అయితే. ఎస్ ఛార్జింగ్ కూడా రన్ అవుతుంది అనమాట. మనం దీంతో సింపుల్గా ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ టైం కూడా మ్యాక్సిమం ఒక 40 to 30% ఛార్జ్ చేయగలదు అంతే నేను అనుకుంటున్న ప్రకారం. బికాస్ అందులో వాడిన మాడ్యూల్ అయితే అంత ప్రాపర్ మాడ్యూల్ అయితే కాదు, అవి వేపు ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. ఎమర్జెన్సీగా ఛార్జ్ చేయడానికి అయితే కంపల్సరీ వాడచ్చు దీన్ని. గైస్ చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఈ స్పీకర్ బిల్డ్ క్వాలిటీ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. బై ది వే దీనికి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది మేకర్ బజార్ నుంచి, ఒకసారి చెక్ చేయండి కావాలని. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయలేదంటే కంపల్సరీ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ సండే కలుసుకుందాం. Bye bye.